हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, वीडियो एंटे चाला मंदी सग्गटल तो बाधपड़ता उंटारु, सग्गटल पोवटम लेदु अनि चेप्पेसि अयिते ई रोज़ चेप्पे ई टू टिप्स గనక మీరు ఏదో ఒకటి ఫాలో అయితే ఖచ్చితంగా సెగ్గడ్లు అనేవి పూర్తిగా పోతాయి. అలాగే ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా సరే పోవడానికి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మన ఇంట్లో ఉన్న వాటితోనే మీరు ఈ విధంగా తయారు చేస్తే కనుక సెగ్గడ్లు ఖచ్చితంగా పోతాయి. కాబట్టి ఈరోజు వీడియోలో సెగ్గడ్లు పోవడానికి ఒక మంచి టిప్స్ని, అలాగే ఏంటంటే ఎందుకు వస్తాయి, అలాగే ఎలా ఉంటే మనకి సెగ్గడ్లు అనే ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది అనేది కూడా ఈరోజు వీడియోలో క్లియర్గా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, చూసి ఎలా చెప్తున్నానో అలా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాము. ముందుగా మనకు కావాల్సినవి ఏంటంటే అవిసె గింజలు అన్నమాట. అవిసె గింజల్ని మనకి మార్కెట్లో దొరుకుతుంది, చాలా చాలా తక్కువ రేటే అన్నమాట. కాబట్టి అవిసె గింజలను ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుంది. అవిసె గింజలు అనేవి సెగ్గట్లను పోగొట్టడానికి చాలా బాగా యూస్ అవుతుందన్నమాట. సెగ్గట్లు ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉండడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదు ఇది ఏంటంటే ఇన్ఫెక్షన్ ఏమైనా సరే పోగొట్టడానికి యూస్ అవుతుంది. అలాగే ఏంటంటే చర్మం మీద ఏమైనా ర్యాషెస్ కానీ ఏమైనా గాయాలు ఉన్నా సరే వాటిని మాన్పించడానికి కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇది సహజంగా నూనెల్ని విడుదల చేస్తుంది, కాబట్టి స్కిన్ మీద ఉన్న సమస్యలు కూడా పోయి స్కిన్ అనేది చక్కగా మృదువుగా మారేలా చేయడానికి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి మీరు అవిసె గింజల్ని కావాలనుకుంటే ఒకేసారి ఎక్కువ చేసుకునైనా సరే పొడిలాగా చేసుకోవచ్చు ఈ విధంగా. లేదనుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడైనా సరే ఒక 2-3 స్పూన్ల వరకు తీసుకొని మెత్తడి పౌడర్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తడి పౌడర్ లాగా చేసుకొని ఒక గిన్నెలోకి మీకు ఎంతకైతే సరిపోతుందో సెగ్గడ్లను బట్టి మీరు ఎంత కావాలనుకుంటే అంత ఒక స్పూన్ వరకు లేదంటే ఒక 2 స్పూన్ల వరకు మెత్తడి పౌడర్ లాగా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని దీంట్లోకి మీరు ఏం చేస్తారంటే నార్మల్ వాటర్ ఉంటాయి కదా, ఆ నార్మల్ వాటర్ని కొంచెం యాడ్ చేసుకొని రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా చాలా సింపుల్ అన్నమాట. ఇదైతే ఫస్ట్ స్టెప్, ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరైతే సెగ్గడ్లుతో బాధపడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఈ విధంగా తయారు చేసుకున్నాము. ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్నది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్గా మీరు సెగ్గడ్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కొంచెం గోరువెచ్చని నీళ్ళతో వాష్ చేసేసుకోండి. గోరువెచ్చని నీళ్ళతో వాష్ చేసుకున్న తర్వాత అప్పుడు కొంచెం తీసుకొని అప్లై చేసుకొని ఏదైనా ఒక క్లాత్, కాటన్ క్లాత్ ఉంటే కాటన్ క్లాత్ కట్టేసి మినిమం ఒక 3-4 గంటలు అలా ఉంచేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల సెగ్గడ్లు అనేవి చాలా త్వరగా పోతాయి. సెగ్గడ్లు అనేవి ఎక్కువగా ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా మనకి శరీరంలో రోగనిరోధక శక్తి అనేది తక్కువైనప్పుడు ఎక్కువగా ఇలా వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి, మంచి ఫుడ్ని తీసుకుంటూ ఉండాలన్నమాట. ఇవి ఉండడం వల్ల చాలా నొప్పిగా ఉంటుంది, కూర్చోడానికి ఇబ్బందే, నుంచోడానికి కూడా ఇబ్బందే అన్నమాట. ఇవి చిన్నగా ఉన్నప్పుడే మనం వాటిని తగ్గించుకోకపోతే అవి బాగా పెద్దగా అయిపోతాయి, మనం ఏ పని కూడా చేయలేము, అలాగే కొద్ది రోజులకి చాలా ఇన్ఫెక్షన్ కూడా అయిపోవచ్చు. కాబట్టి తప్పకుండా నేను చెప్పే టిప్స్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చూసారు కదా, అప్లై చేసుకొని మినిమం 3-4 అవర్స్ తర్వాత వాష్ చేసేసుకోండి. ఇది వచ్చేసి ఫస్ట్ టిప్ అన్నమాట. సెకండ్ టిప్ ఏమిటో కూడా చూద్దాము. దీనికోసం మీరు ఒక ఉల్లిపాయను తీసుకొని ఈ విధంగా స్టవ్ మీద పెట్టి వేడి చేసుకున్నా పర్లేదు, లేదంటే వేడి చేసుకోకపోయినా పర్లేదు, కాకపోతే వేడి చేస్తే మాత్రం కొంచెం మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల లోపలది కూడా ఉడికిపోద్ది అన్నమాట. కాబట్టి ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో కూడా ఒకసారి చెప్పాను, కొంతమంది ట్రై చేశారు మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పేసి చెప్పారనమాట. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా స్పూన్తో కానీ ఏదన్నా దేంతో అయినా సరే జాగ్రత్తగా ఈ విధంగా నెమ్మదిగా తిప్పుతూ కొంచెం 4 వైపులా కూడా కొంచెం కాల్చుకోవాలన్నమాట. మినిమం ఒక 1-2 మినిట్స్ అంతే. మీరు కొంచెం దూరంగా ఉండి కాల్చుకోండి, కంట్లోకి పడుకోకుండా జాగ్రత్తగా ఒక 2-3 మినిట్స్ వేడి చేసుకోండి అంతే. ఎక్కువ కూడా వేడి చేసుకోకర్లేదు, లైట్గా వేడి చేసుకుంటే సరిపోతుంది. చూస్తారు కదా, ఈ విధంగా లైట్గా వేడి చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. తర్వాత వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం చల్లగా అయిన తర్వాత అప్పుడు పైన ఉన్న తొక్కని తీసేయండి. మిగిలింది లోపల ఉంది కదా, అది మీరు కొంచెం దేంతో అయినా చితక్కొట్టేసైనా లేదంటే కట్ చేసైనా సరే మిక్సీ వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలన్నమాట.
మనకి సెగ్గడ్లు అనేవి ఎక్కువగా తొడల మీద జుట్టు కుదుల్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. బ్యాక్టీరియా అనేది ఉంటే కనుక మనకి సెగ్గడ్లు అనేవి వస్తాయి. అలాగే సెగ్గడ్ల మీద ఏంటంటే దురదగా ఉండడం, చీమతో కూడా ఉంటాయి ఒక్కొక్కసారి. అలాగే ఏంటంటే గాయాలు కానీ ఇన్ఫెక్షన్లు అయినా సరే సెగ్గడ్లు అనేవి ప్రాబ్లం ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా నేను చెప్పే ఈ 2 టిప్స్లో మీకు ఏది మంచిగా అనిపిస్తే దాన్ని కనుక ట్రై చేస్తే మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఉల్లిపాయ అనేది సెగ్గడ్లు పోగొట్టడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట. చాలా మంచి రిజల్ట్ అనేది మీకు రావడానికి ఉల్లిపాయ అనేది చాలా బాగా యూస్ అవుతుంది. కాబట్టి చూసారు కదా, ఈ విధంగా పేస్ట్లాగా తయారు చేసుకున్నాక చేతితో ఈ విధంగా అంటే మనకి జ్యూస్ అనేది బయటకు వస్తుంది. 1 స్పూన్ వరకు జ్యూస్ని తీసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా తీసుకున్నాను. తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఖచ్చితంగా క్లిక్ చేసి మీ అభిప్రాయం కామెంట్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా మనం ఉల్లిపాయ జ్యూస్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీంట్లోకి మీరు యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే 1 స్పూన్ వరకు వెల్లుల్లి రసం అన్నమాట. వెల్లుల్లి పైన ఉన్న పొట్టుని తీసేసి తర్వాత మిక్సీ వేసుకొని పేస్ట్లాగా తయారు చేసుకొని దాని జ్యూస్ని 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. వెల్లుల్లిలో ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అనేవి ఎక్కువగా ఉండడం వల్ల సెగ్గడ్లను త్వరగా పోగొట్టడానికి చాలా బాగా యూస్ అవుతుందన్నమాట. కాకపోతే రాసినప్పుడు కొంచెం మంటగా ఉంటుంది, కానీ రిజల్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. కాబట్టి వెల్లుల్లి రసం అనేది స్కిన్ ఇన్ఫెక్షన్ పోగొట్టడానికి, దురదను పోగొట్టడానికి, రక్తం రాకుండా చేయడానికి కూడా వెల్లుల్లి అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట. ఎలాంటి స్కిన్ సమస్యలైనా సరే అక్కడ ఉన్న ఇన్ఫెక్షన్ కానీ తర్వాత వేరే చర్మం దగ్గరికి పాకకుండా ఉండడానికి కూడా ఈ వెల్లుల్లి రసం అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి వెల్లుల్లి రసాన్ని 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సెగ్గడ్లని నొప్పిని తట్టుకోవడం చాలా కష్టం, కాబట్టి తప్పకుండా ఈ రెండింటిలో ఏదో ఒక టిప్ మీరు ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. దీన్ని కూడా ఎలా అప్లై చేయాలో చూద్దాము. దీన్ని కూడా అప్లై చేసే ముందు మీ సెగ్గడ్ల దగ్గర గోరువెచ్చని నీళ్ళతో వాష్ చేసుకున్న తర్వాత అప్పుడు దీన్ని కొంచెం తీసుకొని చేత్తో అయినా సరే, గోర్లు మాత్రం తగలకూడదు అన్నమాట అప్లై చేసేటప్పుడు. చేత్తో అయినా సరే, ఇలా వేలుతో అయినా సరే, లేదు అనుకుంటే ఏదైనా కాటన్ తీసుకుని అయినా సరే అప్లై చేసుకోవాలన్నమాట. ఇది ఎలాగో లిక్విడ్ రూపంలోనే ఉంటుంది, కాబట్టి మీరు ఏం క్లాత్ కట్టక్కర్లా, అలా 1-3 గంటలు అలా వదిలేసేయండి. చక్కగా మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. రిజల్ట్ కూడా చాలా త్వరగా కనిపించడానికి ఈ టిప్ కూడా బాగా యూస్ అవుతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. 3-4 అవర్స్ తర్వాత మీరు నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా సెగ్గడ్లని ఎలా పోగొట్టుకోవాలి సింపుల్గా న్యాచురల్గా అనేది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.